ఇంటర్వ్యూ చేరడం చాలా చాలా ఆనందంగా ఉంది. అపారమైన అనుభవం ఉంది. మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు సినిమా మీద ఇదేదంటారు దాహం కసి ఉంది మీలో. నేను బాగా గమనించాను, కళ మీద కసి ఉంది, కథ మీద పట్టుంది, డైలాగ్ రాయడంలో కూడా అద్భుతమైన ఉంది. ఇంత కసి ఇంత పట్టుదల రావడానికి అసలు ఏంటి, మీ ఏ రకంగా ఇన్స్పిరేషన్ జరిగింది అది? కసి పట్టుదల ఏం లేదు రంజన, అది నీకు కూడా వస్తుంది. ఎవరైనా సార్ నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన పని ఒకటి ప్రయత్నం చేసావు, అది సక్సెస్ కాలేదు, ఎదురు దెబ్బలు తిన్నావు. సపోజ్ యువర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, నీకు చాలా టాలెంట్ ఉంది రంజన్ అని చెప్పి నేను సపోర్ట్ చేశాను అనుకో, యూ విల్ ఫీల్ హ్యాపీ. అలా కాకుండా రంజన్ కష్టం అండి, మీరు కళాకారులు కాలేరు, మీరు ఆర్టిస్ట్ కాలేరు, వేస్ట్ అండి, మీరన్నీ నేను డిసప్పాయింట్ చేశాను అనుకో, నిజంగా నీలో ఒక టాలెంట్ అనేది ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఎస్ ఆయన నేను అన్ఫిట్ అన్నారు, సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫిట్ పర్సన్, నా కెపాసిటీ నా క్యాపబిలిటీని నేను చూపించాలి అన్న ఒక కసి నీలో పెరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే నిన్ను నో అన్నారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నువ్వు పనికిరావు అని అన్నారో, అది ఒక విధంగా నీకు బ్లెస్సింగ్ అనుకోవాలి. నా విషయంలో అలా జరిగింది. మీరు పనికిరారు, మీరు ఆర్టిస్ట్ కాదు, మీరు రైటర్ కాదు, ఏ సంథింగ్ కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్ని చోట్ల చాలా వరకు డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనవి. అప్పుడు నాలో నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట, మనం వెళ్ళిపోయి చేతులు కట్టుకుని వేరే వాళ్ళ దగ్గర నిలబడి అయ్యా నాకు ఆ వేషం ఇవ్వండి, ఈ వేషం ఇవ్వండి, నేను ఒక నటుణ్ణి, నాకు నటించడం అంటే నాకు చాలా ఇష్టం, నాకు అవకాశం కల్పించండి అని మనం వేరే వ్యక్తులను అడుక్కోవడం కన్నా మనకు మనమే కేపబిలిటీ కెపాసిటీ క్రియేట్ చేసుకుంటే బెటర్ కదా అని క్రియేట్ చేసుకుంటాం అనేది జరిగింది. అది పనికి రావు అన్న వాళ్ళని పనికి వస్తాను అని ప్రూవ్ చేయటమే నా ఉద్దేశం. అది రంజిత్ చాలా బాగా చెప్పారు. తర్వాత చాలా మంది ఆర్టిస్టులు చూశాను, వాళ్ళు ఏదైనా వృత్తిలో ఉన్నా, అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఈ సినిమా పట్ల మోజు కడిగినప్పుడు వాటిని వదిలిపెడతారు, ఉద్యోగం వదిలిపెట్టి పాట చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ మీరు ఒకవైపు మంచి అద్భుతమైన బ్యాంకు మంచి ఒక హోదా ఉన్నట్టు చేసుకుంటూ ఈ రకంగా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేశారు కదా, ఎలా సాధ్యమైంది, మీకు టైం ఎట్లా కుదిరింది ఇదంతా చేయడానికి? అంటే ఏం లేదు రంజన్, ఒక చిన్న పాయింట్ ఇది, ఇప్పుడు నువ్వు ఎల్కేజీలోనే పాస్ కానోడు యూకేజీకి అర్హత లేదు, అవునా కదా? ఎల్కేజీ యూకేజీ నువ్వు గ్రాడ్యుయేషన్ రావాలంటే, నువ్వు ఒక పట్టభద్రుడు కావాలంటే ఎల్కేజీ యూకేజీ టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే అలాగే ఈ నటనలో కూడా నువ్వు ఒక గోల్ రీచ్ అవ్వాలి, నువ్వు ఒక పరిపూర్ణమైన నటుడిగా ప్రూవ్ అవ్వాలి అంటే నీకున్న అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. మెయిన్ గా బేసిక్ గా నేను వచ్చింది రంగస్థలం నుంచి. రంగస్థలం అనేది బేసిక్ ఏరియా అనమాట, బేసిక్ పునాది. ఎప్పుడైతే రంగస్థలం మీద నువ్వు ఎప్పుడైతే క్లిక్ అయ్యావో, ఎప్పుడైతే 100% సక్సెస్ సాధించావో, డెఫినెట్ గా ఆటోమేటిక్ గా అది సీరియల్ కానీ లేకపోతే సినిమా కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే మ్యూజిక్ ఆల్బమ్స్ కానీ ఏదైనా కానీ ఏ రంగంలో అయినా కానీ నువ్వు పైకి రావడానికి అవకాశం ఉంది. అందుకనే అది ఆ ప్రయత్నం చేయడం జరిగింది. తెలియదు ఏమని ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అనమాట. మరి ఈరోజు ఈ పాత్ర ఈ మూవీలో ఎవరిని పలకరించినా హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, క్యారెక్టర్ కానీ రాజనాల సచ్చ గారు, రాజనాల సచ్చ గారు, రాజనాల సచ్చ గారు, ఏంది ఇంత ఇదిగా మీరు ఇంత తర్ఫీదు ఎలా ఇచ్చారు ఇంత మందికి? తర్ఫీదు ఏం లేదు, ఒకటి మనం ఏదైనా సరే ఒకటి గోల్ సాధించాలి, జీవితంలో ఒకటి సాధించాలి, మనం పైకి రావాలి, మనకు అనుకున్నది మనం విజయం సాధించాలి అని అనుకుంటే డెఫినెట్ గా అది దాని గురించి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కృషి చేస్తాము. డెఫినెట్ గా ఆటోమేటిక్ గా మనం ఎంతైతే కష్టపడతామో కృషి చేస్తారు. కృషి కృషి కాదు, ఓకే. ఆర్టిస్టులు ఏమంటున్నారంటే రాజనాల సచ్చ గారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు, బాగా ప్రతి బిట్టు బిట్టు కెమెరా ముందు ఎలా నిలబడాలి, ఎలా నటించాలి, భయం లేకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు ప్రతి వాళ్ళు, నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి వాళ్ళు అలా చెప్తున్నారు. వీళ్ళందరికీ ఎలా చెప్పగలిగారు? ఎలా చెప్పగలిగారంటే ఇప్పుడు నేను నటుడుగా నేను ఈ కళారంగంలోకి వచ్చినప్పుడు కొంతమంది కళాకారుడికి వివరించేటప్పుడు, సీన్ వివరించేటప్పుడు కానీ లేకపోతే ఆ కథ చెప్పేటప్పుడు కానీ మనం సరిగ్గా చేయలేకపోయినా మనం వాళ్ళు కొద్దిగా విసుగు ఫీల్ అవటం, తలా మా ఒక్కసారి మనకి బాధ కలిగేటట్టు మాట్లాడటం, అవన్నీ నాకు చాలా బాధపడ్డాను నేను. అంటే నేను అనుకున్నా ఎప్పటికైనా సరే ఒక డైరెక్టర్ అయినప్పుడు నేను
అలా ఫీల్ అలా చేయకూడదు, అలా ఫీల్ ఆర్టిస్ట్ అలా ఫీల్ కాకూడదు. ఆర్టిస్ట్ చాలా క్యాజువల్ గా ఉండాలి, చాలా లిబరల్ గా ఉండాలి. ఒక స్నేహితుడిలాగా, లేకపోతే ఒక తండ్రి లాగా, లేకపోతే ఒక గురువు లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా వాళ్ళు కళాకారులు దర్శకుడిని ఫీల్ అవ్వాలని నా ఏం అన్నమాట. ఒక డైరెక్టర్ అన్ని పాత్రలు పోషించాలి, పోషించాలి. అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు సపోజ్ రంజన్ ఉంటే రంజన్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయి, మా మేనరిజం ఒక రకంగా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది, నేనున్నంటే నా మేనరిజం ఒక రకంగా ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. బేసికలీ ఒక రైటర్ అవటం వల్ల నేను రంజన్ పాత్ర అంటే రంజన్ పాత్రని ఎలా రూపుదిద్దితే బాగుంటుంది అనేది ఆలోచించి నాకు నేను దాన్ని మోల్డ్ చేసుకోవటం. అట్లాగే ప్రతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అని దృష్టిలో పెట్టుకుని నాకు నేనే నా రచనలోనే మార్పులు చేయటం వల్ల అలా అనిపిస్తుందేమో. ఆర్టిస్టులు బట్టి ఆ క్యారెక్టర్ బట్టి మీరు కథలో తర్వాత డైలాగ్ లో చేంజ్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఎందుకు సాధ్యమైందంటే బికాస్ ఐఎమ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్, ఐఎమ్ ఏ సాంగ్ రైటర్. అంటే మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ని నేనే డీల్ చేయటం వల్ల అది అది సాధ్యమైంది అనుకున్నాను. బట్ ఎనీహో అది రిస్క్ కూడా. అయితే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల, నాకు నా మీద ఉన్న నమ్మకంతో, నేను పడిన భారంతో నాకు ఆ నమ్మకం వచ్చిందేమో అనుకున్నాను. దాని నుంచి సక్సెస్ అవుతూ వచ్చాను నేను. ఇప్పుడు ఈ ఫిలిం ఎలా ఉండబోతుందంటారు? ఈ ఫిలిం డెఫినెట్ గా అందరూ చెప్పిన విధంగానే టోటల్లీ డిఫరెంట్ ఫిలిం ఇది. ఇది సస్పెన్స్ విత్ కామెడీ అన్నమాట. కానీ చాలా ఇది ఓ 10-15 రోజుల నుంచి మీరు బాగా ట్రైనింగ్ ఇస్తూ ఆర్టిస్ట్ లో వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకోసం మీరు బాగా ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నారా ఈ ఫిలిం? ఎందుకంటే ఇప్పుడు ఒకటి, ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే టీవీ మీడియాలో కానీ, లేకపోతే ఫిలిం వరల్డ్ లో కానీ చాలా కాంపిటేటివ్నెస్ అనేది ఎక్కువైపోయింది. ఒక సినిమా ఏదో మాదిరిగా ఉంటే కనీసం చూడకూడదు, జస్ట్ ఒక 5-3 సెకండ్స్ చూసేసి తీసేస్తారు. సో చాలా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ మనం తట్టుకుంటూ ఈదుకుంటూ మనం ముందుకెళ్లాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కొత్తదనం అనేది కావాలి, చాలా తెలివితేటలు కావాలి. అవన్నీ మొత్తం ఆల్ డెస్ సిటీస్ అంటే అది అయితే దీన్ని బట్టి అర్థమైందంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి పోటీని బట్టి దీన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మీ ఉద్దేశం? అవును, డిఫరెంట్ డిఫరెంట్. అదే ప్రతి ఆర్టిస్ట్ మీ పేరు చెప్తున్నారు, అసలు ఎట్లా ఈ కాన్సెప్ట్ మీలో ఎలా వచ్చింది మొట్టమొదటి? దీన్ని ఎవరు అది కాన్సెప్ట్ అంటే యాక్చువల్ గా ఇది నా మిత్రుడు మాగంటి ప్రసాద్ బాబు గారు ఇదివరకు ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. ఆయనతో నేను సరదాగా మాట్లాడుతూ ప్రసాద్ ఇట్లా ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పేసి ఆయన చెప్పాను. పూర్తిగా అంటే నేను యాక్చువల్ స్క్రిప్ట్ లేదు ఏం లేదు, నాకు వచ్చిన ఒక ఆలోచనని ఆ పేపర్ మీద పెట్టకుండా ఆయనకి చెప్పాను అన్నమాట. క్యాజువల్ గా ఏదో మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, చెప్పేసి నేను ఊరుకున్నాను. కానీ ఆయనకి మాత్రం ఆ కథ చాలా బాగా నచ్చింది, కాన్సెప్ట్ బాగా నచ్చింది. మామూలుగా మాగంటి ప్రసాద్ బాబు అంటే నాటే జోక్, ఆయన మామూలు వ్యక్తి కాదు, 40 ఇయర్స్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, రామారావుతో, నాగేశ్వరరావుతో, కృష్ణ గారితో, సోమ బాబు గారితో, ఇలా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో కూడా ఆయన వర్క్ చేశారు. సో అంత పెద్ద వ్యక్తి మనం చెప్పిన కథ నచ్చి ఇది చాలా చాలా బాగుంది, ఇది ఎట్లయినా ఫిలిం చేయాలి అని అనేసరికి నాలో ఒక ఎంకరేజ్మెంట్ వచ్చింది అనమాట. ఎంకరేజ్మెంట్ వచ్చి మీ కాన్సెప్ట్ ఇట్లా పడటానికి కారణం ఏంటంటే వారి యొక్క ఉత్సాహం, ప్రోత్సాహం మీకు బాగా బలంగా పనిచేసింది, వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఎలాగైనా సరే ఈ సినిమాలో సక్సెస్ చేయాలి, దీన్ని ఒక జనరంజకంగా రూపొందించారనే ఐడియా మీకు వచ్చింది. అవును, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు వర్క్ షాప్స్ జరుగుతున్నాయి, వర్క్ షాప్స్ లో మొత్తం టోటల్ గా ఆల్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అని చెప్పేసి ఒక కంక్లూజన్ కి వచ్చేస్తే మనం డెఫినెట్ గా షూట్ స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి, మీ ధైర్యం నేను చాలా మెచ్చుకుంటున్నాను. ఇందులో కొంతమంది కొత్త ఆర్టిస్ట్ పెట్టారట, కొత్త ధైర్యం చేశారు, కానీ ఏమాత్రం అనుభవం లేనటువంటి వాళ్ళని కూడా కెమెరా ముందు తీసుకొచ్చినారు. ఇంత ధైర్యం చేస్తున్నారు మీరు, మీ వల్లనే వాళ్ళు చాలా నేర్చుకొని నటించిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు అడితిరిగి మళ్ళీ మొదటిగా వస్తున్నాను. నేను ఔత్సాహిక నటుడుగా నేను అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఇన్ని బాధలు పడ్డాను, అలాంటి బాధలు ఇప్పుడున్న కళాకారులు, కొత్త కళాకారులు యాక్ట్ చేయాలి, పైకి రావాలనుకున్న వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళకి ఒక నేను కష్టమైనా కానీ నాకు ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి ట్రైన్ అప్ చేసి వాళ్ళని ఒక మంచి కళాకారుడిగా
తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం అన్నమాట. అలాగే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వాళ్ళు అలా తయారవుతారో ఆ ఫిల్మ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవడానికి అవకాశాలు చాలా. మొత్తం మీద కొత్త వాళ్ళకి మీరు మంచి అవకాశాలు ఇస్తున్నారు. డిఫరెంట్, నా ఉద్దేశం కూడా అదే, అందరూ పైకి తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఇంకా చెప్పండి, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటి మీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఒకటి తర్వాత ఇంకోటి చేయాలనేది నా ఉద్దేశం. చాలా ప్రాజెక్ట్ చేశారు, అవి హిట్ అయినాయి. మీరు ఒక సాంగ్ కూడా చేశారు, మ్యూజిక్ ఆల్బమ్ చేశారు, అది బాగా వైరల్ అయిపోయింది. అటువంటి మళ్ళీ ప్రాజెక్ట్ తప్పకుండా మ్యూజిక్, అంటే ఇప్పుడు అదే చెప్తాను, మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్నాయి చేయాల్సినవి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి చేయాల్సినవి, తర్వాత టెలి ఫిల్మ్స్ ఉన్నాయి, అవార్డ్ ఫిల్మ్స్ ఉన్నాయి. అట్లా నెక్స్ట్ ఒకటి తేట తేట తెలుగులో అని చెప్పేసి మన తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడాలి, కాపాడాలి, తర్వాత ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన భాష తెలుగు భాష అని చేయాలనేది నా ఉద్దేశం. అది మన తెలుగు వాళ్ళకి నేను ఆ చిత్రాన్ని అంకితం చేయాలని చూస్తున్నాను. బేసిక్ గా నా ఒక్కటిదే సరిపోదు కృషి, సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్స్ అనమాట. మంచి నిర్మాతలు వస్తే అది ప్రభుత్వం ద్వారా, తర్వాత ప్రైవేట్ సంస్థల ద్వారా సహాయం తీసుకుని ఆ పెద్ద మంచి ప్రాజెక్ట్ తేట తేట తెలుగులా చేద్దామని. చాలా మంచి టైటిల్ బాగుంది, తెలుగు వారందరూ గర్వపడతారు, కానీ అందులో చాలా రిస్క్ ఉంటుంది అనుకుంటారు. ఎట్లా ఎట్లా రిస్క్? దాన్ని ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు? మెసేజ్ ఓరియంటెడ్ ప్రతి ఫిల్మ్ రిస్క్ ఉంటుంది, ప్రతి ఫిల్మ్ కత్తి మీద సాము లాంటిదే. కొన్ని సినిమాల్లోనేమో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సినిమాల్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఎనీహో మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో మన ధ్యేయం గానీ మన గోల్ గానీ మన ఆశయం మంచిదైనప్పుడు ఈ రిస్క్లు గానీ సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఏమి పనిచేయదు, తప్పకుండా విజయాన్ని వరిస్తామని అనుకుంటాను. చూస్తుంటే నిజంగా ఇంత ఆనందంగా సంతోషంగా ఇంత పట్టుదల కసితో ఉండరు మీరు. మీ యొక్క ఈ యొక్క శ్రమ ఫలితం దక్కాలని, ఇంకా మీ నుంచి మంచి మంచి మూవీస్ ఫిలిమ్స్ రావాలని కూడా నేను కోరుకుంటూ మీకు ఒకసారి అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ రంగ, థ్యాంక్ యూ, నమస్తే.